కరీంనగర్ నియోజకవర్గంలో కాషాయ దళానికి షాక్ తగిలింది. అధినాయకుల సిద్ధాంతాలు పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు, కండువాలు మార్చేస్తున్నారు. తాజాగా కొత్తపల్లి మండల బీజేపీకి చెందిన సుమారు 100 మంది ముఖ్య కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి గంగుల సమక్షంలో గులాబీ గుటికి చేరారు. దీంతో కరీంనగర్ నియోజకవర్గ టీఆర్ఎస్లో నూతన జోష్ కనిపిస్తోంది. పార్టీ అధినాయకులు ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై టీఆర్ఎస్లో చేరామంటున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి చూసి ఇక్కడి యువత ఇతర పార్టీ నాయకులు టీఆర్ఎస్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలానికి చెందిన 100 మంది బీజేపీ కార్యకర్తలు కమలానికి గుడ్ బై చెప్పారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ మీ సేవ ఆఫీసులో గులాబీ గుటికి చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమ పథకాలు గడప గడపకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారికి సూచించారు. పార్టీలో చేరిన వారిలో దుంపటి అశోక్, సుంకి సుధాకర్, మందాటి అశోక్, అవదారి శేఖర్, దుంపటి అంజయ్య, వెంగళ తిరుపతి, ప్రశాంత్, పంజల చిన్నరమేష్, కసిరెడ్డి వీరేశం, ఇతర కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బీజేపీ అధిష్టానం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే తాము బీజేపీని వీడాల్సి వచ్చిందంటున్నారు కార్యకర్తలు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయడంతో నల్ల చట్టాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీంతో గ్రామస్థాయిలో ఏమని చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగులు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై అభివృద్ధిలో మేము స్వయం భాగస్వాములు కావాలని టీఆర్ఎస్లో చేరామంటున్నారు. టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామాల్లో గడప గడపకు తీసుకెళ్లి టీఆర్ఎస్ పార్టీని, మంత్రి గంగుల నాయకత్వాన్ని మరింతగా బలోపేతం చేస్తామన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధిని చూసి మేము పాలకూరు గ్రామస్తులం అంతా బీజేపీ నుండి టీఆర్ఎస్లోకి జాయిన్ కావడం జరిగింది. అయితే ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ పార్టీలో కూడా ఇప్పటి వరకు అవలంబించలేదు. రైతు బీమా అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, మిషన్ భగీరథ అయితేనేమి, మిషన్ కాకతీయ అయితేనేమి, ఇలాంటి సంక్షేమాలకు మేము ఆకర్షితమై కాటిపూర్లో ఉన్నటువంటి యువకులు, యువతి యువకులు అందరూ కూడా ఈరోజు బీజేపీ వాళ్ళంతా టీఆర్ఎస్ పక్షాన మంత్రి గారు గంగుల కమలాకర్ సమక్షంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇలాంటి నాయకుడు మేము అంటే ఎన్ని రోజులు మిస్ అయినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఇలాంటి నాయకులు మేము మరీ ఇలాంటి ఇంకా 20 సంవత్సరాలు మాకు ఇలాంటి మినిస్టర్ గారు ఉండాలని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి ఎన్నో అనేకమైన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, అలాగే మన కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ పౌర సరఫరా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గంగుల కమలాకరణ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాజీపూర్ గ్రామస్తులు బీజేపీ నాయకులంతా కూడా ఈరోజు పెద్ద మొత్తంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. మరి ఈ యొక్క మన నాయకుడు గంగుల కమలాకరణ గారు ఈ నియోజకవర్గానికి ఉండడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే కాజీపూర్ గ్రామాన్ని ఎన్నో విధాలుగా, కరీంనగర్కు దగ్గరలో ఉన్నటువంటి కాళీపూర్ గ్రామాన్ని గత ప్రభుత్వాలు కానీ గత ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోలేదు. మరి గంగుల కమలాకరన్న ఈ యొక్క కాళీపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి వీళ్ళంతా కూడా కృతజ్ఞతగా బీజేపీ నాయకులంతా పెద్ద మొత్తంలో ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీలో మన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు పౌర సరఫరా శాఖ మంత్రులు గంగుల కమలాకరన్న ఆధ్వర్యంలో మన టీఆర్ఎస్ పార్టీలో జరిగిన